అంతే కదండి మరి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నారు పెద్దలు. అందుకేనేమో ఇప్పుడు మన టాలీవుడ్ మిల్కీ భామ వీలైనంతగా పరుసులోకి తీసేస్తుంది. అయితే ఇది ఏ రేంజ్లో అంటే, ఇతర స్టార్ హీరోయిన్లు ఎవరు కనీసం కాంపిటీషన్ కూడా రాలేనంత ఈజీగా ఈ అమ్మడు కుమ్మేస్తుందండో. నిజానికి తెలుగు కన్నడ భాషల్లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ హీరోగా పరిచయం అవుతున్న జాగ్వర్ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్తో ఐటమ్ సాంగ్ చేయించాలని ఎప్పటి నుండో చూస్తున్నారు. కాకపోతే మొన్నటి వరకు ఆ డీలింగ్ అంతా శృతి హాసన్తో జరిపారు. అయితే శృతి హాసన్ దాదాపు 1 కోటి ఇస్తే కానీ సాంగ్ చేయను అనేసిందంట. అందాల ఆరబోతకు సై అనేసినా కూడా శృతి హాసన్ మీద కోటి పెట్టాలంటే కాస్త జంకారు. సర్లే ఒక మారు టచ్ చేద్దామని మిల్కీ సైరన్ తమన్నాను అడిగితే అమ్మడు వెంటనే 25 లక్షలకు సాంగ్ చేయడానికి ఒప్పుకుందంటో. ఇక ఐటమ్ పాట కావాల్సింది అందాలే కాబట్టి మిల్కీ అభ్యాసం ఉన్నప్పుడు ఆ విషయంలో అసలు జంకాల్సిన అవసరమే లేదు. ఇప్పటి వరకు కెరియర్లో 2 సార్లు ఐటమ్ సాంగులు చేసింది మిల్కీ బ్యూటీ. అవి 2 కూడా హీరో బెల్లంకొండ శ్రీనివాస్తోనే చేసింది. ఇప్పుడు తన 3 ఐటమ్ను ఈ కొత్త కుర్రాడుతో చేస్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిల్మీ స్టార్స్. బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.